గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు సిపిఐ ప్రధాన కార్యదర్శి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీట్కో గృహాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, 3 వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని, లేనిచో జనవరి 5వ తారీఖు నాడు భారీ ఎత్తున ర్యాలీకి పిలుపునిచ్చామని ఆయన తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరం టీట్కో గృహ సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఆస్తి విలువ బట్టి ఆస్తి పన్ను విధించడాన్ని విరమించుకోవాలని, మరిన్ని ప్రజా సమస్యలు పరిష్కరించాలని, ముప్పై రోజులు ఉద్యమం చేస్తున్నారు. 34 పూర్తయింది. నిన్న మా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, రావులంగ్ గారి నాయకత్వంలో ఒక బృందం సిపిఎం మీద అన్ని పట్టు కలిపి ఢిల్లీ వచ్చి వాళ్ళకి ఆర్థికంగా సాయం చేశాం. సర్చర్ అనేది 3 వ్యవసాయ బిల్లు ఏదైతే దాన్ని ఇమీడియట్ గా రద్దు చేయాల్సిందే. కోర్టు జనవరి 5 నుండి ప్రజా చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు అన్నారు. మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్న సిపిఐ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధు మాట్లాడుతూ టీట్కో హౌసింగ్ పై రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ చేసిన ఆందోళన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చిందని, అయితే రాజమహేంద్రవరంలో నిర్మించిన గృహాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. గత 14 నెలల్లో టీట్కో హౌసింగ్ వద్ద ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని విమర్శించారు. టీట్కో హౌసింగ్ పై జగన్ ప్రభుత్వం ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తుందో అర్థం కావట్లేదని అన్నారు. ఇకనైనా నిర్లక్ష్యం విడనాడి మంత్రులతో మాట్లాడి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. యాక్చువల్గా వాళ్ళు చెప్పేదానికి ఆచరణ చూస్తే చాలా 100 రూపాయలు పొందినటువంటి సుమారుగా 1000 రూపాయలు అయితే పెరుగుతుంది. ఇంకా వాళ్ళు తక్కువగా వేస్తే, ఎందుకంటే గతంలో రెంట్ వాల్యూని బట్టి పొందేసేవారు, ఇవాళ ఆస్తి విలువను బట్టి పొందేస్తున్నారు. మనం చూస్తున్నాము ఆస్తి విలువని 2 సంవత్సరాలు ఒకసారి రివైజ్ చేసేస్తున్నారు స్టాంప్ అండ్ రెవెన్యూ లేకుండా. అంటే ఆస్తి విలువలు పెరుగుతాయి, ఆ పెరిగిన దాని ప్రకారం పన్ను 5% నుంచి 15% అంటున్నారు. అంటే 5% అయితేనే నిన్న నేను చెప్పినటువంటి 10 రెట్లు పన్ను పెంచే పరిస్థితి. అందువల్ల 15% అంటే ఇంకా చూసుకోవాల్సిన లేదు. ఇది కట్టలేని పన్నులు కట్టలేని పరిస్థితిలో ఇంటి యజమానులు అది కూడా మళ్ళీ పెరిగిపోతాయి. అది కాక ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే చెత్త మీద పన్ను ఇప్పుడు సమీరంగా 10 రూపాయలు ఇచ్చుకుంటున్నారు. కతమా ప్రాంతాల్లో 30 రూపాయలు వసూలు చేస్తున్నారు. 1 నెల వసూలు చేసిన తర్వాత ఇంకా వసూలు చేయాలి. ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా ప్రజలకు ఏమిచ్చినప్పటికి కూడా ఇటువంటి పన్నులు ఇటువంటి నిర్బంధంగా వసూలు అనుసరిస్తే వైఎన్సీపీ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకతతో పాటు ప్రజలు ఆక్రమించి తరిమి చిన్న అధికారం చిన్న లాగేస్తారని చెప్పి 100 రూపాయలు గమనించిగా మేము చెప్తా ఉన్నాం. ఈ ఇల్లు పనులు అన్ని చాలా భావన అనేది ఇప్పుడు ఎవరు రాదు కానీ ఉత్తర ఉద్యోగులు చాలా భావన కలిగితే దాని మీదే సీపీఐ పార్టీగా రేపు 14వ తారీఖున ఆ చేసే అది ఎంత తీసుకోకపోతే అందరితో కూడా సంతకం తీసుకొని ఈ చట్టాన్ని భోగి మండలం 14వ తారీఖుని ఆ చట్టాన్ని ఎంత తీసుకోకపోతే ఆ తీసుకున్న చట్టాన్ని భోగి మండలం తరబెట్టడానికి పార్టీగా నిర్ణయించుకున్నాం. రేపు 14వ తారీఖుని ప్రతి భోగి మండలం కూడా మేము హాజరయ్యి ఆ కార్యక్రమం ముందు తీసుకెళ్తాం. ఈ ముందు పరిస్థితుల్లో జనం ఈ వ్యక్తిని చాలా గడిచిపోయి ఎలా పోతారు మీడియా మిత్రులే ఎలా తీసుకొచ్చి దీన్ని చాలా కార్యక్రమం